ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీబలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మనం ఏ పనులు చేయటం వల్ల, అంటే ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల జీవితంలో సుఖం, సమృద్ధి, సంతోషం, సౌభాగ్యం, ధనం, రాబడి అన్నీ పెరుగుతాయి. అంటే మనం పూర్వీకులు మనకి కొన్ని విషయాలు జీవితంలో భాగంగా చేశారు, కానీ వాటిని మనం రోజురోజు వదిలేస్తూ వస్తున్నాం. మన అలవాట్లలోనే, మన ఆచార వ్యవహారాల్లోనే కొన్ని నిగూఢమైన తాంత్రిక ప్రక్రియలు ఉన్నాయి. అవి జీవితంలో భాగంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం వాటిని ఆచరించే స్థితిలో లేము. చాలామంది అనుకుంటూ ఉంటారు, గురువుగారు మాకు ధనం అనేది నిలబడటం లేదు, ప్రశాంతత లేదు, ధన సమస్యలు, ఇబ్బందులు రోజురోజు వస్తున్నాయి, మాకు మానసికంగా ఆందోళన, అశాంతి చాలా ఎక్కువైపోయింది, అధిక ఖర్చులు ఎక్కువైపోయాయి, ఇంట్లో పిల్లలు, భార్య, కుటుంబ సభ్యులు మాట వినటం లేదు, ఇప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని చాలామంది మెయిల్స్లోను కామెంట్స్లో రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు. వాటి మీద వాటి గురించి చాలా ఉపాయాలు చెప్పుకున్నాం. ఈరోజు అతి తేలికైనది, ఇంట్లో ఉండి చేసుకునేది, నిబ నిబంధనలు లేని ఉపాయం, మన పెద్దలు ఆచార వ్యవహారాల్లో మనకు చెప్పిన తేలికైన, అతి తేలికైన పరిహారం. ఇది చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతాం, 100% గ్యారంటీ. ఎందుకంటే ఇవి రోజు చేస్తూ ఉన్నవారు మనం చాలామంది చూడవచ్చు, వారి జీవితాల్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా అలా మెల్లగా బయటపడిపోతారు. అంత అద్భుతమైన తేలికైన ఉపాయాలు. మనం అసలు ఎందుకు వస్తుంది అని చాలామంది తెలియదు. రాత్రి సమయంలో మనం పడుకునే ముందు మనకి నకారాత్మక శక్తి, అలాగే సకారాత్మక శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ రెండూ కూడా ప్రవేశిస్తాయి. నకారాత్మక శక్తి మనకి ఎంటర్ అయినప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి చిరాకు, పరాకు, కోపము, తాపం వస్తాయి. సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అయితే మన ఆలోచన విధానం ఉదయం లగవంగానే చాలా ఫ్రెష్గా ఉంటాం, అలాగే ఆలోచన కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి పనులు చేయడానికి, అలాగే కుటుంబ సభ్యులతో కూడా సరదాగాను సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, చిరాకు లేకుండా ఉంటాయి ప్రయత్నం చేస్తాం. అదే నెగిటివ్ ఎనర్జీ వస్తే లగవడంతో ఇద్దరు స్టార్ట్ అవుతుంది, అందరి మీద అరుపులు, కరుపులు ఇలా ఉంటాయి. మనం అప్పుడు గుర్తుంచుకోవాలి, ఇలా చేస్తున్నాము అంటే మనలో సకారాత్మక శక్తి మనకి లేదని అర్థం, అంటే పాజిటివ్ ఎనర్జీ లేదు, నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిందని అర్థం. దాన్ని తొలగించుకుంటే చాలు, ఖచ్చితంగా కుటుంబం బాగుపడుతుంది. మనం ఎలా చేస్తే ఈ సమస్యని అధిగమిస్తాం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇది ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాము అనేవారు కూడా చేయవచ్చు. ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి, ఏ పని చేసినా పని పూర్తి అవడం లేదు, దానికి అర్థమేంటంటే మనలో నకారాత్మక శక్తి ప్రవేశించిందని అర్థం. అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి మీద ఆ ప్రభావం ఉంటుంది. దానివల్ల జరిగే మొదటి మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆదాయ వనరులు తగ్గిపోవడం, ధన సమస్యలతో ఇబ్బంది పడటం, సుఖ సంతోషాలు అంటే భార్యతోనూ పిల్లలతోనూ, భార్యతో సుఖంగా ఉండలేం, పిల్లలతో సంతోషంగా ఉండలేం. ఇలా జరిగింది అంటే మాత్రం గుర్తుంచుకోండి, ఇలా అవుతుంది అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించిందని అర్థం. మనం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక శక్తి ప్రవేశించకుండా ఉండడానికి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మనం కొత్త ఛానల్స్ పెట్టడం జరిగింది, ఆ రెండు ఛానల్స్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు అందుబాటులో ఉండడానికి ఆ రెండు ఛానల్లో కూడా వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాం. మన పూర్వం రోజుల్లో పెద్దలు రాత్రి పడుకునే ముందు ఇంటి ఈశాన్య మూల, అంటే మన పూజామందిరం ఉన్నా పూజామందిరం లేకపోయినా, నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారు. చాలామందికి నువ్వుల నూనె ఉండే భయం,
ఉండవచ్చని అడుగుతూ ఉంటారు. భయాలు వదిలేయండి. మనకి ఈశ్వర శక్తి కావాలంటే, నకారాత్మక శక్తి లేకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అది రెండు ఒత్తులు వేసి వెలిగించడం వల్ల, అలా దీపం వెలిగించి ఉంచడం వల్ల పితృదేవత సంతోషిస్తారు. మీ కులదేవత ఆశీర్వాద బలం మీకు ఉంటుంది. మనకి పూర్వకాలంలో మన పెద్దలు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ దీపాన్ని వెలిగించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వెలిగిస్తూనే ఉంటారు. నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల ఏంటంటే నకారాత్మక శక్తి ప్రవేశించకుండా ఉంటుంది, పితృదేవతలు సంతోషిస్తారు, అలాగే కులదేవత సంతోషిస్తుంది, మనకి అదృష్టాన్ని కలగజేస్తుంది. మనకు కులదేవత తెలియకపోయినా మనం వెలిగించవచ్చు, ఇబ్బంది లేదు. ఈ విధంగా మన పూర్వీకులు ఎందుకు చేసేవారు అంటే కుటుంబం బాగుండటం కోసం చేసేవారు. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. అలాగే దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆడవారు నెలస సమయంలో ఉంటే కుటుంబంలో మగవారైనా పిల్లలైనా ఎవరైనా వెలిగించవచ్చు. ప్రతిరోజు ఈ విధంగా చేయడం వల్ల ఇంటిలోకి నకారాత్మక శక్తి అనేది ప్రవేశించదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోతాయి, ధన సమస్యల నుండి నిదానంగా బయటపడతారు. ఒకేసారి బయటపడరు, నిదానంగా బయటపడతారు. ఒక 45 రోజులు సమయం పడుతుంది. అంటే మన మనసు మారడానికి ఖచ్చితంగా ఒక పౌర్ణమి వెళ్ళాలి, ఒక అమావాస్య వెళ్ళాలి. ఇప్పుడు అమావాస్య వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మొదలు పెడితే మీకు రెండో పౌర్ణమి అంటే మళ్ళీ అమావాస్య వచ్చేసరికి మీ ఇంట్లో కొంత మార్పు అనేది వస్తుంది. అలాగే మనం ఇంకొక చిన్న పరిహారం చెప్తాను. అంటే దీంట్లోనే దీన్ని చేస్తూ ఇది తేలికైన పరిహారం. ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి గుమ్మం బయట మీరు ఏం చేస్తారంటే కుడివైపు ఎడమవైపు ఏదైనా లోటాలో నీళ్ళు తీసుకోండి, చిన్న గ్లాసుని పర్వాలేదు, తీసుకొని నీళ్ళని రెండు అంటే బయట జల్లండి. కళ్ళం జల్లుతాం కదా, అలా ఇంటి బయట ఎలా జల్లుతామో అలా గుమ్మం బయట, మన మెయిన్ గుమ్మం ఉంటుంది కదా దాని బయట, గేటు కాదు గుమ్మం, గుమ్మం బయట నీళ్ళు జల్లండి. జల్లి మీరు రెండు వైపులా కర్పూరం బిళ్ళలు ఇలా పెట్టండి, గుమ్మానికి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఇలా పెట్టండి. తర్వాత వాటిపైన ఒక యాలకిని పెట్టండి, ఇలా కర్పూరం పైన యాలకి పెట్టి మీరు వెలిగించండి. కుడివైపు ఒక యాలిక, ఎడమవైపు పెట్టిన దాని మీద ఒక యాలిక, ఇలా 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 వెలిగించండి. ఇలా పెట్టి వెలిగించండి నీళ్ళు జల్లిన తర్వాత. దీనికి స్నానం చేయాల్సిన అవసరం లేదు, ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఇది ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో చేయండి. ఆ తర్వాత చేసిన ఎలాంటి ఫలితము ఉండదు. ఇది వ్యాపార సంస్థల్లో అయినా సరే, మీరు పొద్దున్న షాప్ దగ్గరికి వెళ్తారు కదా, షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఇలా కర్పూరం పెట్టి కేలకి పెట్టి వెలిగించూడండి. మీ వ్యాపారంలో ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, నకారాత్మక శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు ఇంటి దగ్గర చేయటం వల్ల మీ కుటుంబం అనేది ఖచ్చితంగా ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు, 100% గ్యారంటీ. ఎందుకంటే ఇది అతి పురాతనమైన ఉపాయం. మీరు ఇది కూడా ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. ఇంటి దగ్గర చేసేవారు వరుసగా 4 రోజులు చేయండి. అంటే 4 రోజులు మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు రెగ్యులర్గా చేయమని చెప్పడం లేదు. ఇంటి దగ్గర వారు వరుసగా 4 రోజులు, 4 అంటే 4 రోజులు. అది షాపుల దగ్గర అయితే ప్రతిరోజు చేయవచ్చు. చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా చివరికి మీరు 4 వీలర్ అయినా 2 వీలర్ అయినా అంటే మీరు ఏదైనా బిజినెస్ పరంగా వాడేది ఏదైనా సరే దానికి ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, నెలసరి సమయంలో కూడా చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటిలోని నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే రాత్రి ప్రవేశించింది ఇంట్లో ఉండిపోయిందంటే పంచాయతీ, అది ఇంట్లో ఉండకుండా ఉండటానికి కూడా మనం షాప్ మూసేసాం, మనం సాయంత్రం మా చక్కగా అందరం పడుకున్నాం, ప్రవేశించింది బయటికి వెళ్ళకుండా ఉందనుకోండి, ఇక రోజు పంచాయతీలు ఉంటాయి. అలాగే షాపుల్లో కూడా గిరాకీ తగ్గిపోతుంది, గిరాకీ పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఒకవేళ నకారాత్మక శక్తి ప్రవేశించింది అనుకుందాం, అది బయటకు వెళ్ళిపోతుంది, ఉండడానికి అవకాశం ఉండదు. అలాగే ధన రాబడికి సంబంధించి ఆటంకాలు ఉంటాయి, అంటే అడ్డంకులు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి, అధిక డబ్బు రావడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. అలాగే సుఖ సమృద్ధి, సౌభాగ్యం ఇవన్నీ పెరుగుతాయి. అంటే
భార్య భర్త సంతోషంగా ఉంటారు, సుఖపడతారు, అలాగే ఎప్పుడు కూడా చేస్తున్న పనుల్లో వృద్ధి కలుగుతుంది. అంత తేలిక ఇది, చాలా తేలిక ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేయండి. మీకు ఎందుకంటే ఎందుకు చేస్తున్నామో తెలిస్తే తప్ప ఫలితాన్ని మీరు ఆస్వాదించలేరు, అది గుర్తుంచుకోండి. అలాగే మీరు ఇది చాలా తేలికైంది, పురాతనమైంది, చాలామంది చేస్తూ ఉంటారు, మనకి నవ్వుస్తుంటుంది, ఏంటి పొద్దున్నే వీడు ఎలా చేస్తున్నాడు అనుకుంటుంటాం, కానీ వాస్తవం తెలియదు మనకి. ఎందుకంటే వృద్ధి కలగడానికి, కుటుంబ వృద్ధి కలగాలన్నా, వ్యాపార వృద్ధి కలగాలన్నా, ధనం నిలబడాలన్నా, భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలన్నా ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.